నా విష్ణు పృథివీపతిహే అని వేదం. అంటే విష్ణు వంశ లేనివాడు పాలకుడు కానేరడు అని. ప్రతి పాలకుడిలో కూడా విష్ణు వంశ 0.1% 0.05% ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమో దుర్వినియోగం చేసుకోవడమో ఆయా పాలకుల యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల దుష్కృతం వల్ల కలుగుతూ ఉంటుంది. అటువంటి పాలకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతరించే మహావిష్ణువులాగా, సనాతన ధర్మానికి ఆటంకాలు కలిగి దేవాలయ వ్యవస్థ అర్చక వ్యవస్థ నిర్మూలించబడే సమయంలో మహావిష్ణువులాగా అవతరించి ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే క్రమంలో మా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ముఖ్యమంత్రి కావడం, వారు అర్చకుల పట్ల బ్రాహ్మణుల పట్ల ఉన్న మత్తరమైన సానుభూతితో, వాళ్ళ తండ్రి గారి నుంచి సంక్రమించిన సద్గుణాలతో మాకు అసౌకర్యం కలిగించిన ఈ పదవి విరమణను తొలగించి మాకు తిరిగి స్వామివారి అనుగ్రహం కలిగించడం మా అదృష్టం. తిరుపతిలో ఒక ఆయన అంటారు, ఒక ఆయన ప్రధాన అర్చకుడు అంటారు, కొత్తగా అపాయింట్ చేశారు, పింక్ డైమండ్ పోయిందని చెప్పారు, మా ఇంట్లో ఉందని చెప్పారు, నేను చెప్పా వచ్చి చూడమని చెప్పాను, రాలా. తర్వాత నేను అన్నాను ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టకూడదు, వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేస్తున్నారు కాబట్టి పరువు నష్టం దావా వేస్తే మనం పోయిన తర్వాత పింక్ డైమండ్ లేదు పోలేదు కాబట్టి పరువు నష్ట దావా వద్దంటాడా పెద్ద మనిషి. ఇప్పుడు అంటాం నిన్న ఏమన్నారు చూసారా మీరు, జగన్మోహన్ రెడ్డి దేవుడు కంటే గొప్పోడంట. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందిగా నేను అడుగుతున్నా ఇవన్నీ ఇంకా ఉంటే. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అడిగేది తిరుపతి పవిత్ర దండలనే పరిస్థితికొస్తే మనందరం కూడా ఆ పవిత్రత కాపాడాలి. ఏ మతమైనా సరే మత సామరస్యాన్ని కాపాడితే తప్ప సమాజంలో అందరూ ఆనందంగా ఉండే పరిస్థితిలో ఉండరు, సుస్థిరత ఉండదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను, నా దగ్గర పంపించండి. లక్ష మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. లక్ష మంది కోటి మంది చేస్తే కోటి మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శాలు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీస్ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపిన 4 లక్షల మంది కూడా తగ్గించలే.